BHASKARS AREA YouTube channel ku swagatam. Ee roju unnatundi vidya udyoga sambandhita samacharamloki velthe mari AP Edcet sambandhinchinatundi 2020 notification anedi vidudala cheyadam jarigindi. Mari chaala mandi abhyarthulu AP Edcet lo join avadaniki anaga Edcet ద్వారా బీఈడి చేయడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మరి దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 26వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను https://apedset.nic.in అనే వెబ్సైట్ లో క్లియర్ గా ఉంచడం జరిగింది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. 26 నుంచి ఎడ్సెట్ కౌన్సిలింగ్, 28 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 26 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం, 5న సీట్లు కేటాయింపు. ఏపీ ఎడ్సెట్ 2020 అడ్మిషన్ల కౌన్సిలింగ్ లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ఖరారు చేసింది. 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని, 5వ తేదీన సీట్లు కేటాయించనున్నారని, వెబ్ ఆప్షన్లను 26 నుంచి 3 మార్చి వరకు నమోదుకు అవకాశం ఇచ్చామని తెలియజేయడం జరిగింది. మరి వివిధ యూనివర్సిటీలలో తేదీల వారీగా ర్యాంకర్ల ధ్రువపత్రాల పరిశీలన ఈ విధంగా ఉండబోతోంది. యూనివర్సిటీ 26వ తేదీన ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు, 27వ తేదీన ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు, 28వ తేదీన ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మీరు ఏ యూనివర్సిటీకి చెందినటువంటి వారో దానికి సంబంధించి మరి ఏ ర్యాంక్ అయితే మీకు వచ్చిందో ఆ తేదీన మీరు కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఏయు వారైతే 26వ తేదీన 1 నుంచి 4000 వరకు, 27వ తేదీన 4000 నుంచి 8000 వరకు, 28వ తేదీన 8000 నుంచి చివరి ర్యాంక్ వరకు. అదే JN2K కి సంబంధించినటువంటి వారైతే 26న 1 నుంచి 4000 వరకు, 27న 4000 నుంచి 8000 వరకు, 28న 8000 నుంచి చివరి ర్యాంక్ వరకు. అదే నాగార్జున యూనివర్సిటీకి చెందినటువంటి వారైతే 26న 1 నుంచి 5000 ర్యాంక్ వరకు, 27న స్పెషల్ కేటగిరీ వారు 28న 5000 నుంచి చివరి ర్యాంక్ వరకు. ఎస్వియుకి చెందినటువంటి వారైతే 26న 1 నుంచి 4000 వరకు, 27న 4000 నుంచి 8000 వరకు, 28న 8000 నుంచి చివరి ర్యాంక్ వరకు. ఇక ఎస్టేయుకి చెందినటువంటి వారైతే 26న 1 నుంచి 4000 వరకు, 27న 4000 నుంచి 8000 వరకు, 28న 8000 నుంచి చివరి ర్యాంక్ వరకు మరి కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. మరి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు నమోదు చేసుకోవాలి అంటే 26న 1 నుంచి 4000 ర్యాంక్ వరకు వారు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. 27న 4000 నుంచి 8000 ర్యాంక్ వచ్చినటువంటి వారు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. 28న 8000 నుంచి చివరి ర్యాంక్ వరకు మరి వెబ్ ఆప్షన్స్ అనేవి నమోదు చేసుకోవచ్చు. మరి మొదటగా మీరు ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేసి మరి ఇక్కడ సూచించినటువంటి తేదీల్లో కౌన్సిలింగ్ కు హాజరైన తర్వాత మీ సెల్ ఫోన్ కు వచ్చే పాస్వర్డ్ ఉపయోగించి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు నమోదు చేసుకోవచ్చు. మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ని ఆధారం చేసుకుని మీ యొక్క మొబైల్ ఫోన్ కు మీ యొక్క సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేవి పంపడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఆ కాలేజ్ ఓకే అనుకుంటే ఆ కాలేజ్ కి వెళ్ళి మీ యొక్క జాయినింగ్ లెటర్ తర్వాత అలాట్మెంట్ లెటర్ అనేది అక్కడ ఇచ్చి మీరు మీ యొక్క కళాశాలలో జాయిన్ కావచ్చు. లేదు ఒకవేళ ఆ సీట్ అనేది మీకు సరిపోకపోతే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులు నిష్పాక్షికంగా ఉండాలి. రాష్ట్రంలో పురపాలక ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళిని ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. అందులో పేర్కొన్న ముఖ్య విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వ ఉద్యోగి తన వాహనంపై, ఇంటిపై, తనకు చెందిన ఇతర ఆస్తులపై ఏ రాజకీయ పార్టీకి చెందిన గుర్తులను ప్రదర్శించకూడదు. ఎన్నికల ఏజెంట్లుగా వ్యవహరించకూడదు. పోలింగ్ అక్రమాలకు పాల్పడకూడదు. నియమావళి ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకుంటాం అని సిఎస్ హెచ్చరించారు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారంతా కూడా ఈ అంశాల మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మరి ఎన్నికలు అనేవి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈఎస్ఆర్ ను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా విద్యాశాఖలో బోధనేతర సిబ్బంది ఈఎస్ఆర్ ను ఈ నెల 28లోపు అప్డేట్ చేయాలని డిఈఓ నరసింహారెడ్డి ఆదేశించారు. స్థానిక డిఈఓ కార్యాలయంలో ఏడీలు కార్యాలయ సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. సర్వీస్ రిజిస్టర్ ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని, ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ హాజరును నిత్యం యాప్ లో అప్లోడ్ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల ఈ హాజరును ప్రధానోపాధ్యాయులు యాప్ లో అప్లోడ్ చేయకుంటే 1000 అపరాధ రుసుము విధిస్తామని అన్నారు.
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ హాజరును విధిగా అప్లోడ్ చేయాలని, లేకుంటే పాఠశాలకు 10,000 అపరాధ రుసుము విధించాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్యా కమిషనర్ చినవీరభద్రుడు ఈ నెల 26-27 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. అనగా చిత్తూరు జిల్లాలో సమావేశంలో ఈడీలు పురుషోత్తం, అనితా రోజ్ రాణి, పర్యవేక్షకులు, సిబ్బంది మరియు మిత్రులు పాల్గొన్నారు. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మాన్యువల్ ఎస్ఆర్ స్థానంలో ఈఎస్ఆర్ అనేది తీసుకొస్తున్నటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే, అనగా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్. మరి దీన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఈ నెల 28 తేదీలోపు అప్డేట్ చేయాలని ఇక్కడ డిఓ పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. వెబ్సైట్ లో హాల్ టికెట్లు, ఎన్ఎంఎంఎస్ మరియు ఎన్టీఎస్సికి సంబంధించి ఈ నెల 28 జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష, ఎన్ఎంఎంఎస్ రాష్ట్ర స్థాయి జాతీయ ప్రతిభ అన్వేషణ, ఎన్టీఎస్సి మొదటి దశ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లను www.bsc.ap.gov.in వెబ్సైట్ లో పొందవచ్చని డిఈఓ సివి రేణుకా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఏపీసెట్ ఫలితాలు విడుదల, 7.88% అర్హత. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ఏపీసెట్ 2020 పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఏపీసెట్ 2020 పరీక్షకు 26,527 మంది హాజరు కాగా 2,090 మంది అర్హత సాధించారని ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె శ్రీనివాసరావు తెలిపారు. అర్హత శాతం 7.88% నమోదైందని తెలిపారు. డిసెంబర్ 20న 30 సబ్జెక్టులో పరీక్షను నిర్వహించామని చెప్పారు. విద్యార్థులు తమ మార్కుల వివరాల కోసం మరి ఏపీసెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు. త్వరలో రాష్ట్రంలోని విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుపుతామని పేర్కొన్నారు. 238 మంది ఉపాధ్యాయులకు మెమోలు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అనంతపురానికి చెందిన 238 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ అయ్యాయి. జనవరి నెలలో ఒకరోజు కూడా బయోమెట్రిక్ హాజరు నమోదు కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరందరికీ డిఈఓ కె శామ్యూల్ సోమవారం మెమోలు జారీ చేశారు. వారం రోజుల్లోపు సరైన వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా మెమోలు జారీ అయిన వారిలో 30 దివ్యాంగ ఉపాధ్యాయులకు వెసులుబాటు ఇచ్చారు. అంతేకాక ఇందుకు బాధ్యులైన సంబంధిత ఎంఈఓ హెచ్ఎంలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. ఉపాధ్యాయులకు రేపటి నుంచి ప్రత్యేక శిక్షణ. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇచ్చేందుకు స్కూల్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్ష సహిత విద్యా సమన్వయకర్త ఏ దివాకర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు ఎంపిక చేసిన వారిని జిల్లా సైన్స్ కేంద్రంలో ఈ నెల 24 నుంచి 3 పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. పారా లీగల్ వాలంటీర్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు. పారాలీగల్ వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు గడువు 1 మార్చి వరకు పొడిగించినట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయ జడ్జి అరుణాసారిక సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అనంతపురంలో 100, ధర్మవరం, హిందూపురం, గుత్తి, తాడిపత్రి, కదిరి, గుంతకల్, కళ్యాణ దుర్గం, రాయదుర్గం, పెనకొండ, మడగశిర, ఉరవకొండ ప్రాంతాల్లో 50 చొప్పున ఎంపిక చేయనున్నట్లు జిల్లా న్యాయమూర్తి తెలిపారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వృద్ధులు, అంగన్వాడీ సహాయకులు, ఎంఎస్డబ్ల్యూ చదువుతున్న వారు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ప్రభుత్వ వైద్యులు, న్యాయ ఇతర విద్యార్థులు, రాజకీయాలతో సంబంధం లేని స్వచ్ఛంద సంస్థలు, క్లబ్ సభ్యులు, మైత్రి సంఘాలు, విద్యావంతులైన ఖైదీలు, పలు సంఘాలకు చెందిన మహిళా సభ్యులు పారా లీగల్ వాలంటీర్లకు అర్హులని జడ్జి వివరించారు. అర్హులైన వారు విద్యార్హత పత్రాలు, శాశ్వత చిరునామా, ఆధార్, లీగల్ వాలంటీర్ గా పనిచేయు ప్రాంతం తదితర సమగ్ర వివరాలతో దరఖాస్తును 1 మార్చి లోపు నగరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో గాని లేదా ANTPDLSA@yahoo.com మెయిల్ కు గాని పంపాలని న్యాయమూర్తి తెలియజేశారు. 25-26 తేదీల్లో 2 లాసెట్ అడ్మిషన్లు. రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ 2020 2 అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 25-26 తేదీల్లో జరగనుంది. 25-26 తేదీల్లో రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 26న వెబ్ ఆప్షన్లు జరగనున్నాయి. 25న సీట్లు కేటాయిస్తారు. సీట్లు దక్కిన అభ్యర్థులు 1 మార్చి నుంచి 3 వరకు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.
టీచర్ ఎమ్మెల్సీకి 14 నామినేషన్లు దాఖలు. కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు 14 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ స్థానానికి కోటా సాయికృష్ణ, చందు రామారావు, చందు విజయలక్ష్మి, టి కల్పలత, కన్నెబోయిన వంశీకృష్ణ, పరుచూరి పాండురంగ వరప్రసాదరావు, సూర్యే సాగర్బాబు, రామకృష్ణ, మల్లికార్జునరావు ద్వారా విక్రమ్లు ఇండిపెండెంట్ గా నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ స్థానానికి చెరుకూరి సుభాష్ చంద్రబోస్, డి అంబేద్కర్, షేక్ సాబ్జీ, సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.